పాక్ ఉగ్రవాదులపై రా గురి, రా అంటే మనకు సంబంధించినటువంటి భారతీయ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది, భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీక్రెట్ ఆపరేషన్కి సంబంధించినటువంటి రా ఏజెంట్స్ ఉంటారు, వారి దేశంలోనే వారిపై స్పాట్. 2020 నుంచి ఇప్పటిదాకా 20 మంది ఉగ్రవాదులు హతం, స్థానిక యువతతో ఆపరేషన్లు, వారికి పెద్ద ఎత్తున డబ్బులు అందజేత. 2019 పుల్వామా దాడి తర్వాత మారిన రా వ్యూహం వెల్లడించినటువంటి గార్డియన్ కథనము, ఖండించినటువంటి విదేశాంగ శాఖ. అయితే ప్రజలు, తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా లేదా, భారతదేశ ప్రజలు నమ్ముతున్నారా లేదా, ఈ అంశం పైన చూడాలి. భారతదేశం యొక్క ప్రజలు నమ్ముతున్నారా లేదా పాక్ టెర్రరిస్టులపై గురి. అయితే భారతదేశం ఒకవేళ చేస్తే అంతర్జాతీయంగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మాకు భారతదేశానికి సంబంధించినటువంటి రా ఈ ఆపరేషన్లో పాల్గొందని ఖచ్చితంగా బహిర్గతంగా చెప్పలేదు. అంతర్గతంగా చేసినా కూడా అది పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోపలి అంతర్గత విషయం మాత్రమే. ఇది భారతదేశ ప్రజలకు కూడా చెప్పలేరు. వాళ్ళు చేసినటువంటి రా చేసినటువంటి, ఎందుకంటే కెనడాలో జరిగినటువంటి ఖలిస్తాన్ ఉగ్రవాది ఎవరైతే ఉన్నాడో ఆ ఖలిస్తాన్ ఉగ్రవాదికి సంబంధించినటువంటి హత్యలో కూడా భారతదేశం ఉందని చెప్తే దాన్ని కూడా భారతదేశం ఖండించింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో భారతదేశం చెప్పలేదు. ఒకవేళ చేసినా కూడా ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ అని, ఏదో ఒసామా బిన్ లాడెన్కు సంబంధించినటువంటి ఆపరేషను అమెరికా చేసి చెప్పినట్టుగా భారతదేశం చెప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ సీక్రెట్ ఆపరేషన్లు, పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్కు సంబంధించినటువంటి యువకుల చేతనే ప్రజలు సర్జికల్ స్ట్రైక్ అనేటువంటిది భారతదేశంలో భారతదేశ ప్రభుత్వం చేసిందని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ప్రతిపక్షాలందరినీ పిలిచి ఆ సర్జికల్ స్ట్రైక్ సంబంధించినటువంటి దానిపైన అందరికీ వీడియోలు సాక్ష్యంగా చూపెట్టారు. సర్జికల్ స్ట్రైక్ చేశామనేటువంటి మాట కూడా ప్రభుత్వము ప్రతిపక్షాలను తీసుకొచ్చి చూపెట్టింది, చెప్పింది. స్వయంగా ప్రధానమంత్రి దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించారు. మరి ఈ పాకిస్తాన్కు సంబంధించినటువంటి దాంట్లో భారతదేశ ప్రజలు ఇది భారతదేశం చేసిందా చేయలేదు అనేటువంటిది భారతదేశ ప్రజలకు చాలా క్లారిటీగా తెలుసు. ఇది భారతదేశం చేసిందా, భారతదేశ ప్రభుత్వమే చేసిందా లేదా అనేటువంటి, కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ సంబంధించినటువంటి దానిపైన, 2018 సౌదీ అరేబియా ప్రభుత్వ విమర్శకుడు జర్నలిస్టు జమాల్ ఖషోగి హత్య కూడా తమను ఆలోచింపజేసిందని అధికారులు తెలిపారు. హత్య జరిగిన కొన్ని నెలల తర్వాత ప్రధాని కార్యాలయంలో రా అత్యున్నత స్థాయి అధికారులు సమావేశమయ్యారు. సౌదీలు ఇటువంటి పనిచేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదని ఓ అధికారులు ప్రశ్నించారని వెల్లడించారు. మరోవైపు గార్డియన్ ప్రతినిధి పాకిస్తాన్ గూఢచర్య నిఘా సంస్థలతో కూడా మాట్లాడారు. 2020 నుంచి తమ దేశంలో ఇతర హత్యలు జరుగుతున్నాయని, 2023 వీటి సంఖ్య బాగా పెరిగిందని, ఆ ఒక్క ఏడాదిలోనే దాదాపు 15 మంది హత్యకు గురయ్యని పాక్ వర్గాలు తెలిపాయి. అన్నీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సంభవించిన మరణాలేనని పేర్కొన్నారు. యుఏఈ కేంద్రంగా రా అధికారులు స్లీపర్ సెల్స్ను ఏర్పాటు చేశారని, పాకిస్తాన్లోని నిరుపేద యువకులను చేరదీసి పెద్ద ఎత్తున డబ్బులను ఎరచూపి హత్యలకు పురమాయిస్తున్నారని తెలిపారు. అయితే హత్యల పరంపర ఈ ఏడాది నుంచి నిలిచిపోయింది. అయితే అవసరం ఉన్నప్పుడే అవి జరుగుతాయి, లేకపోతే జరగవు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇవి వీళ్ళు అవసరం ఉంటేనే, భారతదేశానికి ఏ అవసరం ఉంటే అది మాత్రమే చేస్తుంది.